కరకట్ట ప్రయాణం అంటే చాలు బాబోయనే పరిస్థితి ఆ రహదారిపై ప్రయాణించే వారు క్షేమంగా తిరిగి వస్తారో లేదో అనేది ప్రతి ఒక్కరికి అనుమానమే ఆదమరిస్తే చాలు ప్రాణాలు గాల్లో వదిలేయాల్సిన దుస్థితి అదే విజయవాడ నుంచి అవనిగడ్డ వరకు కరకట్ట ప్రయాణం ప్రయాణ సమయం తగ్గుతుందనే ఆనందం తప్ప క్షేమంగా ఇంటికి వస్తామనే భరోసా మాత్రం లేదు కనీస రక్షణ చర్యలు లేని కరకట్ట రహదారిపై ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ స్పెషల్ రిపోర్ట్ ఒకప్పుడు విజయవాడ నుంచి నాగాయలంక వెళ్లాలంటే చుట్టూ తిరిగి అవనిగడ్డ మీదుగా వెళ్లడానికి సుమారు రెండున్నర గంటల నుంచి మూడు గంటలకి పైగా సమయం పట్టేది కానీ విజయవాడలోని యనమల కుదురు రామలింగేశ్వర నగర్ నుంచి అవనిగడ్డ వరకు కరకట్ట ఉండడంతో ఇప్పుడు అదే రహదారిని అందరూ వాడుతున్నారు దీంతో గంటన్నర జర్నీ సేవ్ అవడంతో వాహనదారులు ఇదే దారికి మొగ్గు చూపుతున్నారు కానీ కరకట్ట మీద ప్రయాణం అంటే కత్తి మీద సాము లాంటిది ఆదమరిస్తే అంతే ప్రాణాలు గాల్లో వదిలేయాల్సిన దుస్థితి ప్రస్తుతం నెలకొంది విజయవాడ నుంచి అవనిగడ్డ వరకు ఉన్న కరకట్టకు ఓవైపు కాలువ మరోవైపు పచ్చని పొలాలు మనకు దర్శనమిస్తాయి అయితే ఈ కరకట్ట మీద రోడ్డుకి ఇరువైపులా సైడ్ వాల్ లాంటిది ఏమీ లేదు పొరపాటున ఏదైనా వాహనం పంక్చర్ అయిందంటే అంతే అదుపు తప్పి నేరుగా కాలువలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది లేదా పంట పొలాల్లో పడితే గాయాలతో బయటపడాల్సిన దుస్థితి నెలకొంది ఈ కరగట్ట వెళ్ళే ప్రయాణం షార్ట్ కట్లో బాగానే ఉంటుంది కానీ ఇటు ట్రాక్టర్ల వల్ల కానీ ఇటు కానీ రోడ్డు కుంగిపోయింది దీనివల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంది ట్రాక్టర్లు సేఫ్టీ వల్ల సైడ్ వాల్ లేదు రోడ్డుకి ఈ సింగిల్ రోడ్డు లైటింగ్ లేదు లైటింగ్ వల్ల కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ సైడ్ వాళ్ళు లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ స్పీడ్ బ్యాకర్లు కానీ ఊరు ఊరికేసారు ఆ స్పీడ్ బ్యాకర్ల దగ్గర ఈ హోర్డింగ్స్ లేవు ఉందని అవి ఉంది ఈ రోడ్ అంచే ఈ కంపలో ఈ చెట్లు ములిసిపోయి ఎదురుకున్న వచ్చే వాహనాలు యాక్సిడెంట్లు టర్నింగ్ ఒకప్పుడు కరకట్ట మీద వాహనాలు చాలా తక్కువగా తిరుగుతూ ఉండేవి ఇప్పుడు భారీ వాహనాలు వేల ఇసుక ట్రాక్టర్లు టిప్పర్లు తిరుగుతున్నాయి దీంతో పాటు కరకట్ట ఎక్స్ప్రెస్లతో ఆర్టీసీ అవనిగడ్డ వరకు బస్సులను నడుపుతోంది దీంతో పాటు కొన్ని ప్రమాదకరమైన మలుపుల వద్ద ప్రమాద సూచిక గుర్తులు కూడా కనిపించావు ఎదురు వచ్చే వాహనాలు హారన్ వేయకపోతే ఇక ప్రమాదం జరగాల్సిందే కరగట్ కరగట్టు మీద ప్రమాదాలు జరగటాకేంటే కరగట్టు ఎందుకు వేశారంటే జనం కార్లకు బైకులు కేసారండి అసలు దాని నిమిత్తం వెళ్ళాలి ఏమవుతుందంటే అడ్డగోలుగా ఇసుక వల్ల లారీలు ట్రాక్టర్లు అండి విపరీతమైన ట్రాక్టర్లు ఇప్పుడు ఏదైతే ట్రాక్టర్లు కాదు బ్రేక్ వెళ్ళిన ట్రాక్టర్లు ఇప్పుడు చూశారు కదా ఎన్ని వెళ్తున్నాయో తెల్లర వెళ్ళిపోయి ట్రాక్టర్లు ఇంత ముందు ఒక రెండు నెలల క్రితం యాక్షన్ జరిగితే ఇద్దరు కుర్రోలు కాదు చచ్చిపోయారు ట్రాక్టర్ కాడ రెండు బద్దలు అయిపోయింది అంత ఇప్పుడు వెళ్తున్నారు మీరు చూస్తున్నారు లారీలు కానీ వీటికి ఎలా చేస్తున్నారు సార్ వీటికి ఎలా చేయకూడదు ఓన్లీ మనుషులకు సంబంధించిన బస్సులు కానీ కార్లు కానీ బైకులు కానీ ఎలా అంటే ఆటికి అవకాశం ఇవ్వాలి ఇది ఇది ఎలా అయిపోయిందంటే వ్యాపారం దొంగ వ్యాపార వాళ్ళకి అవకాశం ఇచ్చేసి మనబోటు వాళ్ళకి లేకోకుండా దీన్ని ఏదైతే రివర్ని ఏదైతే ఇసుకనే ఆక్రమించేసుకుని దొంగ రవాణా చేస్తున్నారు కరగట్టును కాడ ఆ రకంగా దొంగతనానికి ఇది పబ్లిక్ కాకోకుండా దొంగతనానికి ఉపయోగించుకుంటూ నాశనం చేసేసి ఈ కట్ట మీద వెళ్ళాలంటే భయపడుతున్నారు కరకట్ట మీద జరిగిన ప్రమాదాల్లో అధిక శాతం ఇసుక లారీల వల్ల ప్రమాదానికి గురై మరణించిన వారి సంఖ్య అధికంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు ట్రాఫిక్ సమస్య తక్కువ ఉన్నా మితిమీరిన స్పీడ్ కూడా ప్రమాదాలకు కారణం అవుతోందని వాహనదారుల నుంచి వెలువడుతున్న మాట ఇప్పటికైనా ఈ కరకట్ట రోడ్డుని వెడల్పు చేయడంతో పాటు భారీ వాహనాలు నిషేధించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు వేగాన్ని తగ్గించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు ప్రయాణికులు గోడు వెలబోసుకుంటున్నారు